ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ అండ్ టు జీరో ఇది వర్గ సమీకరణము సమీకరణానికి మూలాలు ఉంటాయి సమీకరణానికి మూలాలు ఉంటాయి ఆ మూలాల పేరేమన్నాను సార్ బీటా అని అన్నారు మూలాలకు ఆల్ఫా బీటా ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ రైట్ మూలాల మొత్తము మైనస్ బీబై మైనస్ బీబై మూలాల లబ్ధము మూలాల లబ్ధము సిబైయే మూలాల మొత్తము మైనస్ బీబైయే మూలాల లబ్ధము దీని నుంచి కొన్ని కండిషన్లు ఫామ్ చేద్దాం కేసు వన్ రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి ఆల్ఫా ఇంకోటి మైనస్ ఆల్ఫా ఇదేంటంటే రూట్స్ మూలాలు సేమ్ వాల్యూలు ఉన్నాయి మూలాలు సేమ్ వాల్యూలు ఉన్నాయి కానీ సైన్ చేంజ్ ఉంది ఆపోజిట్ సైన్ ఒకటి టూ ఉంటే ఇంకోటి మైనస్ టూ ఉంది ఒకటి త్రీ ఉంటే ఇంకోటి మైనస్ త్రీ ఉంది రెండు మూలాలు రెండు సేమ్ వాల్యూలు కానీ ఆపోజిట్ సైన్లు ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగటివ్ ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగటివ్ ఉంటే ఏమవుతుంది సార్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అండ్ టు మైనస్ బీ బీటా అనేది మైనస్ ఆల్ఫా ఆల్ఫా మైనస్ ఆల్ఫా జీరో జీరో ఈక్వలెన్ టు మైనస్ బీ బై ఏ వర్గ సమీకరణంలో ఏ జీరో ఎప్పుడు ఉండదు అంటే బీ టు జీరో చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఒక వర్గ సమీకరణంలో బి గనక సున్నా గనక వస్తే బి గనక బి అంటే ఎక్స్కు ముందున్న వాల్యూ ఎక్స్కు ముందున్న వాల్యూ సున్నా గనక వస్తే రూట్స్ సేమ్ వాల్యూ బట్ ఆపోజిట్ టైన్ సేమ్ వాల్యూ పరంగా సేమ్ ఉంటుంది కానీ ఆపోజిట్ సైన్లో ఉంటుంది వాల్యూ పరంగా సేమ్ ఉంటుంది కానీ ఒకటి ప్లస్ అవుతే ఇంకోటి మైనస్ ఒకటి ప్లస్ అవుతే ఇంకోటి మైనస్ బి సున్నా ఉండాలి అని అంటే కండిషన్ సార్ రూట్స్ సేమ్ వాల్యూ అయి ఉండాలి మరియు ఆపోజిట్ సైన్ అయి ఉండాలి మరియు ఆపోజిట్ సైన్ అయి ఉండాలి కేస్ వన్ క్లియర్ అయింది కదా కేసు టూ కేసు టూ ఆ మూలాలు గనక విలోమాలు కనుక అవుతాయి ఆ మూలాలు గనక విలోమాలు కనుక అవుతాయి విలోమాలు అంటే ఏంటి సార్ రూట్స్ ఆర్ రూట్సార్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ మూలాలు గనక విలోమాలు కనుక అవుతాయి విలోమం అంటే ఏంటి సార్ ఒకటి రెండు ఇంకోటి వన్ బై రెండు ఒకటి మూడు ఇంకోటి ఒకటి బై మూడు ఒకటి ఐదు ఇంకోటి ఐదు ఒకటి బై ఐదు కనుకవుతే మూలాల లబ్ధం తీసుకుంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ అండ్ టు సిబై బీటా బదులు ఏముంది సార్ వన్ బై ఆల్ఫా ఉంది ఆల్ఫా ఇంటూ వన్ బై ఆల్ఫా ఈజ్ బై ఆల్ఫా ఆల్ఫా క్యాన్సల్ సి ఈజ్ ఈక్వలెంట్ టు ఈ సి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ రైట్ మూలాలు కనుక విలోమాలు గనక అవుతే మూలాలు కనుక విలోమాలు కనుక అవుతే కండిషన్ ఏంటి సార్ సి ఈజ్ ఈక్వలెంట్ ఏ కండిషన్ ఏంటి సార్ సి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ మూలాలు కనుక సేమ్ వాల్యూ ఆపోజిట్ ఇన్ సైన్ ఉంటే బీ జీరో అవుతుంది మూలాలు కనుక వినోమాలుక అవుతే సిజ్ ఈక్వలెంట్ టు ఏ అవుతుంది దీని గురి దీంతో పాటుగా మన కొన్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు కూడా మమ్మల్ని మనల్ని అడిగాడు ఈ రెండు పాయింట్స్ క్లియర్గా సార్ కేసు త్రీ మొత్తం నాలుగు కేసులు డిస్కస్ చేద్దాం కేసు త్రీ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ బీబై ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు సిబై ఈజ్ ఈక్వల్ టు సి బై చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ సిక్వల్ ఎన్ జీరో ఇది వర్గ సమీకరణం వర్గ సమీకరణం ఏంటి సార్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ ఎన్ టు జీరో నవ్ ఇక్కడ రెండు కేసులు వేస్తున్నా రెండు కేసులు వేస్తున్నాను ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ లెస్ దాన్ జీరో ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ లెస్ దాన్ జీరో నెక్స్ట్ బీ గ్రేటర్ దాన్ జీరో బి లెస్ జీరో బి లెస్ దెన్ జీరో చాలా ఇంపార్టెంట్ సార్ కొన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లకు ఉపయోగపడుతుంది ఒక వర్గ సమీకరణం తీసుకున్నాను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ ఎన్ టు జీరో ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ లెస్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో బి లెస్ దాన్ జీరో ఇక్కడ చూడండి సార్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీబై మూలాల మొత్తం ఏంటి సార్ మైనస్ బీబై నా ఇక్కడ చూడండి సార్ రైట్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ జీరో ఇది గ్రేటర్ దాన్ జీరో ఇది గ్రేటర్ దాన్ జీరో గ్రేటర్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి ఎయిన్సర్ మైనస్ నెగటివ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా నెగటివ్ బై పాజిటివ్ నెగటివ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ జీరో ఉన్నట్టు ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ జీరో ఉన్నట్టు ఏ లెస్ దాన్ జీరో బి లెస్ దాన్ జీరో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఆల్ఫా ప్లస్ బీటా రైట్ ఏ లెస్ దాన్ జీరో అంటే నెగటివ్ బి లెస్ దాన్ జీరో నెగటివ్ నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ పాజిటివ్ రైట్ అందరికీ అర్థమైంది కదా సార్ బీ లెస్ దాన్ జీరో నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ బై నెగటివ్ పాజిటివ్ బై నెగటివ్ ఎంత మై మళ్ళీ నెగటివ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మూలాల మొత్తం గనక లెస్ దాన్ జీరో అయిందనుకోండి ఏ అండ్ బి రెండు సేమ్ సైన్లో ఉంటాయి ఏ అండ్ బి రెండు సేమ్ సైన్లో ఉంటాయి ఇది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ ఇది నెగటివ్ అయితే ఇది కూడా నెగటివ్ వర్గ సమీకరణంలో రైట్ ఏబిలు రెండు పాజిటివ్ ఉన్నా ఏబీలు రెండు నెగటివ్ ఉన్నా కంక్లూషన్ ఏమొస్తుంది సమ్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ వర్గాల మొత్తము ఎప్పుడూ కూడా లెస్ దాన్ జీరో ఉంటుంది ఏ అండ్ బీ రెండు సేమ్ సైన్ రెండు పాజిటివ్లో ఉన్న రెండు నెగటివ్లో ఉన్న సమ్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడూ కూడా లెస్ దాన్ జీరో ఉంటుంది సమ్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడూ కూడా లెస్ దాన్ జీరో ఉంటుంది ఇక్కడ చూద్దాం సార్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సార్ ఆపోజిట్ సైన్లో ఉంటే ఏ గ్రేటర్ దాన్ జీరో బి లెస్ దాన్ జీరో ఏ లెస్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో సార్ ఆపోజిట్ సైన్లో ఉంటే ఆపోజిట్ సైన్లో ఉంటే ఏమవుతుందో చూద్దాం ఏ గ్రేటర్ దాన్ జీరో ఇది పాజిటివ్ బి లెస్ దాన్ జీరో లెస్ దాన్ అంటే నెగటివ్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఏ లెస్ దాన్ జీరో అందరూ ఉన్నారు కదా సార్ లెస్ దాన్ జీరో అంటే నెగటివ్ బి గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్ పాజిటివ్ ఇంటూ నెగటివ్ 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 బై నెగటివ్ పాజిటివ్ అంటే రెండు కూడా ఆపోజిట్ సైన్లో ఉంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ మూలాల మొత్తము లెస్ దాన్ జీరో ఉందనుకోండి మూలాల మొత్తము లెస్ దాన్ జీరో ఉందనుకోండి ఏ అండ్ బి రెండు సేమ్ సైన్లో ఉన్నట్టు రెండు పాజిటివ్లు రెండు నెగటివ్లు మూలాల మొత్తము గ్రేటర్ దాన్ జీరో ఉందనుకోండి ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగటివ్ ఒకటి నెగటివ్ అవుతే ఇంకోటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అవుతే ఇంకోటి పాజిటివ్ అర్థమైంది కదా సార్ అలానే మీరు రైట్ ఏ గ్రేటర్ దాన్ జీరో సి గ్రేటర్ దాన్ జీరో ఏకీసీకి రిలేషన్షిప్ ఏంటి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ అండ్ టు సిబై ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ అండ్ టు సిబైఏ ఏకీ బీకి కనెక్షన్ ఉన్నది ఏంటి సార్ మూలాల మొత్తము ఏకీసీకి కనెక్షన్ ఏంటి సార్ మూలాల లబ్ధం నేను ఇది చేశాను అలానే ఏకీసీకి కనెక్షన్ కూడా ఈ ఈక్వేషన్ ద్వారా చెయ్యండి అంత అర్థమైంది కదా సార్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ జీరో ఉంటే ఏబి రెండు సేమ్ సైన్లో ఉంటుంది ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ జీరో ఉంటే రెండు ఆపోజిట్ సైన్లో ఉంటాయి రెండు ఆపోజిట్ సైన్లో ఉంటుంది రైట్ మూలాలు సేమ్ వాల్యూ బట్ చేంజ్ ఇన్ సైన్ ఉంటే బీ ఈక్వల్ టు జీరో అవుతుంది మూలాలు విలోమాలు గనక అవుతే సి ఈక్వల్ టు ఏ అవుతుంది సి ఈక్వల్ టు ఏ అవుతుంది సార్